హలో మిత్రులారా ఈరోజు మనం శ్రీకాళహస్తిలోనే భరద్వాజ తీర్థం ఉన్నటువంటి ఋషులు సమాధి చెందినటువంటి ప్రదేశాలను చూస్తాం రండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఇక్కడ కనిపించేది కోటమ్మ కోటమ్మ తల్లి ఈమె పిచ్చామని కూడా పిలిచేవాళ్ళు ఈమె ఎంత వర్షం వచ్చినా కానీ ఒక చెట్టు కింద కూర్చుంటే ఆమె పైన వర్షం పడేది కాదు ఎండ పడేది ఎండకి ఎండ పడేది కాదు ఆమె చెప్పినటువన్నీ జరిగేది ఈమె రా వేణుగోపాల స్వామి యొక్క శిష్యురాలు ఈ జరిగేటట్టుగా అప్పట్లో చెప్పుకుంటుండేది పురప్రజలు చూస్తున్నారు కదా ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి జడస్వామి రెండోది కోటస్వామి ఈ జడస్వామి వచ్చి భరద్వాజ మహర్షి తపస్ చేసిన చోటన కొన్ని సంవత్సరాలు శివలింగానికి పూజ చేసేవాడు నేను చెప్పినవన్నీ జరిగేవని పెద్దలు చెప్తుంటారు అనారోగ్యంతో బాధపడేవారికి మూలికా వైద్యం ఇచ్చి బాగు చేసేవాడట కోటస్వామి లోబావిలో కొన్ని సంవత్సరాలు తపస్ చేశారు ఈయనకి భక్తులు ఎక్కువ కార్తీక పౌర్ణమి రోజున చెన్నై నుంచి భక్తులు వచ్చి ఆరాధనోత్సవాలు ఇప్పటికీ చేస్తూ ఉంటారు చూస్తున్నారు మిత్రులారా ఇక్కడ కనిపించేది మనకు వేణుగోపాల స్వామికి పోయేటువంటి దారి కనిపిస్తున్నారు వేణుగోపాల స్వామి ఈయన కాళహస్తి దేవాలయానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మహారాష్ట్రలోని నాదేన్ల గ్రామం నుంచి శ్రీ శివశంకర వేణుగోపాల స్వామి జుబ్బ పైజామాతో వచ్చిన పైజామాతో వచ్చారు ఈయన శ్రీ జ్ఞాన పరసునామ సమేత ఈశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం వాళ్ళ వీధులు వాళ్ళ ఊరికి తిరిగిపోకుండా ఇక్కడే కాళహస్తి పొర వీధుల్లో తిరుగుతూ ఉండేవాడు అతను ధరించినటువంటి దుస్తులు చిరిగి మాసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఊడిపోతూ వచ్చినాయి కానీ ఏ డ్రెస్ ఊడిపోయినా కానీ తిరిగి గుడ్డలు ధరించుకుంటా అతను దినపూరంగా వీధుల్లో తిరిగేవాడు ఎవరికైనా బాగలేకుంటే అతను రాసినటువంటి మందులు వాడితే వాళ్ళకి బాగయ్యేదంట అదే విధంగా ఒక తల్లి ఏడుస్తూ వెళుతుంటే హాస్పిటల్ పోతే ఇంకా బిడ్డ బతకదో మీరు వెళ్ళిపోమని చెప్తే అప్పుడు ఈ స్వామి చూసి ఆ అమ్మాయికి కొన్ని ముందులు రాసిచ్చినాడంట రాసిచ్చిన వెంటనే ఆ పాపకు జబ్బు నయమైందంట ఒకరోజు ఈయన వెతుక్కుంటూ వారి కుటుంబ సభ్యులు అంటే స్వామి యొక్క కుటుంబ సభ్యులు కారులో వచ్చినారంట ఆయన రమ్మని బలంతం చేసి కారులో ఎక్కించుకుంటే నేను రాను మీరు వెళ్ళండి అన్నా కూడా వాళ్ళు పోకుండా కారులో ఎక్కించారంట కానీ కారు అయితే అక్కడి నుంచి ఇంచి కూడా కదలలేదంట స్వామిని దింపిన తర్వాత ఆయన కారు బయలుదేరిందంట ఈయన డాక్టర్ ఈయన చెప్పినట్టు జరుగుతాయి శుద్ధ పురుషులు అని చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఆయన కాళాహస్తిలో శుద్ధ పురుషులుగా ప్రసిద్ధి ఎక్కారు ఈయనే మన వేణుగోపాల స్వామి చూస్తున్నారు మిత్రులారా ఈయనకి ఒక ఆలయం పెట్టి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా ఈయన పంతొమ్మిది వందలు నేను పలాను రోజులు చనిపోతానని చెప్పని చెప్పారంట లోబావిలో నన్ను సమాధి ఏమంటే స్వామి అక్కడ అడవి మార్గం ఆడికి ఎలా సమాధి చేసేది అంటే అయా అక్కడ మిద్దులు పెద్ద పెద్ద మిద్దులు భవనాల నిర్మాణం జరుగుతుంది అని చెప్పి చెప్పారంట ఆయన చెప్పినట్టుగానే ఆ స్వామి చెప్పినట్టుగా ఇప్పటికీ ఆడ మిద్దులు మేడలు చానా చానా జరుగుతున్నాయి ఆయన కట్టడాలు ఈ స్వామి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం నవంబర్ పదిహేడవ తేదీన కాలం కార్తీక శుద్ధ నాడు ఆయన చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఇని మహాసమాధి లోబావి దగ్గర చేశారండి ఇప్పుడు మనం చూసాం కదా అదే ఆయన సమాధి యొక్క మందిరం ఇప్పటికి కూడా అక్కడ నవంబరు పదిహేడవ తేదీ ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉంటాయి చాలా బాగా చేస్తుంటారు అక్కడ ఇంకా ఇంకొక స్వామిని ఇక్కడికి మనం వెళ్తున్నారండి ఇక్కడ ఎందరో మహామునులు మహాఋషులు చేసినటువంటి పుణ్యస్థలం అండి ఈ భరద్వాజ తీర్థం చూస్తున్నారు మిత్రుల మిత్రులారా మనం ఇప్పుడు వెళ్ళేది ఇంకొక మునస్వామి అతన్ని సనాతన స్వామి అని కూడా పిలుస్తారు ఈ స్వామి కూడా చెప్పినట్టు చెప్పినట్టుగా జరిగేటువంట చూస్తున్నారా ఇక్కడ శివలింగం కూడా పెట్టున్నారు ముందర ఆ స్వామి ముందర చూస్తున్నారు కదా మిత్రులారా చూడండి ఎంత విశాలమైన ప్రాంగణమో వీళ్ళకందరికీ గుడిల్లాగా ఆలయాల్లాగా ఇల్లులాగా కట్టేసి పూజించుకుంటున్నారు ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా ఈ స్వామి మునస్వామి ఈ స్వామిని సనాతన ఋషి అని కూడా పిలుస్తారు ఈ స్వామి కూడా చెప్పినట్టు చెప్పినట్టుగా జరిగేవంట ఆ కాలంలో స్వామి భరద్వాజ మహాముని తర్వాత ఈ స్వామి కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటి సనాతన ఋషి స్వామి స్వామి చూసారుగా మిత్రులారా ఇలాంటి సిద్ధ పురుషులు ఋషులు ఎందరూ సేద తీరినటువంటి పుణ్యస్థలం అండి మనం భరద్వాజ తీర్థం ఇలాంటి వాళ్ళందరినీ ఇక్కడే సమాధి చేసి వాళ్ళకి ప్రత్యేకంగా ఆలయాలు నిర్మించి ఇప్పటికి కూడా స్వామికి జరిగినట్టుగా పూజలు ఎలకి పూజలు జరుగుతూ ఉన్నాయి చూశారుగా మిత్రులారా తీర్థంలో ఉండేటువంటి సమాధులు స్వామి యొక్క రూపాన్ని చూడండి జై తీర్థ ఆయన మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి